అఖండ సినిమా తరువాత నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే గోపిచంద్ మలినేనితో వీరసింహారెడ్డి అనే సినిమాను చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. జనవరి 12న ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. మంచి అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉంది. ఫ్యాన్స్ ఊహించినట్లుగానే ట్రైలర్ కేక పెట్టించింది. ఉరమ్మాస్ డైలాగ్స్ తో పాటు యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ లో బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్ తో భారీ యాక్షన్ సీన్స్ చేంజింగ్ సన్నివేశాలు అదిరాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ శృతి హాసన్ తో పాటు దునియా విజయ్ వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో అనుష్క ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అనుష్క ఈ సినిమాలో ఏ రోల్ చేస్తోంది అనేది తెలియాల్సి ఉండగా సినిమా యూనిట్ ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా సినిమా కూడా ఆ అంచనాలను మించేలా ఉండబోతోందని తెలుస్తోంది. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.